టీడీపీ నుంచి జనరల్ సెక్రటరీ నజీర్ గారు ఉన్నారు. నజీర్ గారు, ఒక 5-6 రోజుల క్రితం అనుకుంటా సిద్ధం సభలో ఇన్ని సమస్యల ఫ్రస్ట్రేషన్లో అక్కడ బాక్సింగ్ బ్యాగులు పెట్టారు, గుర్తుందా? మీ ప్రాంతంలోనే బాక్సింగ్ బ్యాగులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మొహాన్ని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మొహాన్ని రకరకాల చిత్ర విన్యాసాలు చేసి వచ్చిన ప్రజలందరితో కూడా బాక్సింగ్ చేయించారు. ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఇన్ని సమస్యల్లో అది మీ మీదకి నెడుతున్నారు. ఎట్లా చూస్తారు ఈ సమస్యలన్నింటినీ? విజయచంద్ర గారు, మీకు, పెద్దలు తులసిరెడ్డి గారికి, అలాగే సత్యమూర్తి గారికి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ పేరు పైన నమస్కారం, అస్సలాం అలైకుం అండి. ఇప్పుడు సంస్కారం లేని పార్టీ అమ్మా అది. సంస్కారం లేని పార్టీ, సంస్కారం లేని నాయకుడు, సంస్కారం లేని కార్యకర్తలు ఏం చేస్తారు? చేతగాని వాళ్ళు ప్రజల దగ్గర ఓడిపోబోతున్నారు, ప్రజల్ని మోసం చేశారు, రాష్ట్రాన్ని మోసం చేశారు, కుటుంబాన్ని మోసం చేశారు, తల్లిని మోసం చేశారు, చెల్లిని మోసం చేశారు. ఇప్పుడు అతనింటి పాపం బాగా పండింది, అనుభవించబోతున్నాడు, ఏం చేయాలి? ఇలాంటి పిచ్చి పనులే. ఏంది అటు పక్క మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒకటి పెట్టి, అలాగే జనసేన అధ్యక్షుడు అన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి, అలాగే గతంలో సీఎంగా ఉన్న వ్యక్తి ఫోటో పెట్టి, వాళ్ళ చేత వచ్చిన కార్యకర్తల చేత ఆయన ఫ్రస్ట్రేషను, ఎవరన్నా బుద్ధున్నోళ్ళు అలాంటి పని చేస్తారమ్మా? ఆ తర్వాత మా ఈ బాబు గారి బ్రహ్మాండమైన మీటింగ్లు జరిగినాయి. ఎక్కడన్నా అలాంటి పిచ్చి పనులు మా పార్టీ కానీ, మా నాయకుడు కానీ, మేము కానీ ఎక్కడన్నా అసలు ఆలోచించామా? మాకు సంస్కారం ఉందమ్మా, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం మేము. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ప్రజల్ని ఎలా సేవ చేయాలి, ప్రజల్ని ఎలా ఆకట్టుకోవాలని అది ఆలోచించాలి తప్ప, అంతా మోసం చేసేసావు, సర్వనాశనం చేసేసావు. ఆఖరికి ఏంటంటే కుటుంబంలో ఉన్న చెల్లి మీద కూడా, సొంత చెల్లి మీద కూడా నోటికొచ్చినట్టు అందరి చేత అనిపిస్తున్నావంటే, నువ్వు రాజ్యాధికారం కోసం, రాజకీయాల కోసం సొంత చెల్లిని వదలని వాడు రేపు రాష్ట్రాన్ని ఏం చేశాడు అనేది అర్థమైపోయింది కమ్మా. డే వన్ నుంచి తను ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి, 2019 నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి, మా కింద స్థాయి గ్రామస్థాయి కార్యకర్త వరకు మేము పోరాడుతున్నాం. ఇతను మోసం చేస్తున్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు, ప్రజల్ని అన్ని విధాలుగా గాలికి వదిలేశాడు అనేది మేము చెప్తూనే ఉన్నాం. ఈ యొక్క 58 నెలలు మేము పోరాటం చేస్తూనే ఉన్నామమ్మా. ఇప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళకు కూడా అర్థమైంది, వాళ్ళ వరకు వచ్చే వరకు వాళ్ళకి తెలియలే పాపం. వాళ్ళ వరకు వచ్చిన తర్వాత ఆహా, ఇలాంటి దుర్మార్గుడిగా మేము సహకరించింది, ఇలాంటి దుర్మార్గుడిగా ఓట్లు వేయమని నేను మా అమ్మ అడిగింది అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంకా తప్పదు, ఇప్పుడన్నా చెప్పుకోవాలి, నా బాధ ప్రజలకే అర్థమయ్యేలా చెప్పాలని వారు చెప్తున్నారు. మంచిదే, కానీ ఇప్పుడన్నా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ డిపాజిట్లు రావు, అలాగే మీరు అడుగుతున్న రాజ్యసభ ఎన్నికలు ఆయనకి భయం పట్టుకుంది, ఆయన ఏ విధంగా గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలు ఏం చేసినా సరే ప్రజలు హర్షించే పద్ధతిలో లేరు. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యేలే అతన్ని చీకొడుతున్నారు. దాదాపు 70-80 ఎమ్మెల్యేలు ఇతన్ని ఏ విధంగా వదిలించుకోవాలి అని చూస్తున్నారు. రేపు రాజ్యసభ ఎన్నికలు కూడా 27 ఫిబ్రవరిన అతనికి భంగపాటు తప్పదని నేను అనుకుంటున్నానమ్మా. అంటే ఒకటి, మీరు అభ్యర్థి నిలబెడుతున్నారా? అంటే ఇప్పుడు ఏది మాతో పెడతారు, ఒకవేళ పెట్టినా కూడా సంఖ్యాబలం అది లేదు కదా, అంటే మొన్న శాసనమండలిలో జరిగినట్టు జరిగిద్దని అనుకుంటున్నారా? అలా కాదమ్మా, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మంచి నాయకత్వం ఇవ్వడానికి అవకాశం ఉన్న చోట, ప్రతి చోట రాజకీయ పార్టీలు పోటీ చేయాలమ్మా. ఇప్పుడు సంఖ్యాబలం అంటారా? ఇక్కడ రాజకీయాల్లో ఒక రాక్షసుడి దగ్గర తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇతని వల్ల కాదు, ఇతని నాయకత్వంలో మనం అవదు, ఆల్రెడీ మనం ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేకపోయాం, రేపు ఆల్రెడీ 9 మంది ప్రజెంట్ ఈ డేట్కి 9 మంది రాజ్యసభ సభ్యులు వైసీపీకి ఉన్నారు, 9 మంది 9 రూపాయలకి పనికిరాలేదు ఈ రాష్ట్రానికి. ఇంకా ఇలాంటి పనికి మాలిన పార్టీకి మన ఓటు ద్వారా ఇంకో పనికి మాలిన వాళ్ళు ముగ్గురు గీయటం అనవసరం కాబట్టి, ఎవరన్నా మంచోళ్ళు ఓటుల పక్క నుంచుంటే అతన్ని సహకరిస్తానికి మానవత్వం ఉన్నా మంచితనం ఉన్నా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా వస్తాడమ్మా. ఎందుకంటే అల్టిమేట్ ప్రజా సేవ చేయాలి, అక్కడ ప్రజా సేవ చేసే వాళ్ళు ఎవరున్నారమ్మా? ఇప్పుడు మీరే అంటున్నారు
బీజేపీకి అవకాశం ఇస్తారని ఏమో రాజకీయ వర్గాల్లో వినపడుతుంది. అందుకోసం వెళ్ళి కాళ్ళు పట్టుకోబోతున్నాడు అతన్ని. కానీ ఎవరిని బలి చేస్తాను? మా ఎస్సీ సోదరుడైన బాబురావు అన్నని బలి చేస్తావా? మా బలిజ సోదరుడైన చిత్తూరు ఎమ్మెల్యే గారిని బలి చేస్తావా? లేకపోతే మీ బాబాయిని బలి చేస్తావా? అలాంటి అవకాశం ఉంటే నీ బాబాయిని బలి చేయి. ఎందుకు పాపం బీసీలని ఎస్సీలని బలిజల్ని బలి చేస్తావు? ముందర నీ మనసులో అలా ఉంటే వాళ్ళకి సహకరించేది ఏమైనా ఉంటే నీ బాబాయిని బలి చేయాయా? అంతే తాని ఎస్సీ సోదరులను బీసీ సోదరులను బలి చేయవాకు. వాళ్ళకి రాజ్యాంగీకారం ఇస్తామని సామాజిక న్యాయం అని కేవలం మాటలు చెప్పి అంకెల రూపంలోనే పదవులు ఇస్తున్నాడు తప్పమ్మ, వాళ్ళ వల్ల ఆ సామాజిక వర్గానికి రూపాయి ఉపయోగం లేదు. అది వాళ్ళకు కూడా తెలుసు. అదమ్మా రైట్. అంటే ఒకటి బీజేపీకి ఇచ్చి ఎలాగో ఓడిపోయే సీట్ మీరు పెడితే అభ్యర్థి గెలుస్తామని మీరు అంటున్నా, ఓడిపోయే సీట్ ఇస్తున్నారు అందుకే ఇవ్వడానికి వెళ్తున్నారని తులసిరెడ్డి గారు అన్నా, ఎందుకు అనుకోకూడదు మోదీ అనుంగ మిత్రుడు పరిమళ నత్వానికి ఇచ్చారుగా. అవునమ్మా, గతంలో పరిమళ నత్వానికి ఇచ్చారు. ఏడి అసలు నత్వాని ఎక్కడైనా కనబడుతున్నాడా? నత్వాని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ మీడియా దగ్గర మాట్లాడిన తర్వాత ఇవాళ రోజుకైనా ఈ రాష్ట్ర ప్రజలకి అడ్రస్ చేస్తూ ఎక్కడన్నా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టాడా? ఈ రాష్ట్రం కోసం దేనికోసం ప్రశ్నించాడా? రాజ్యసభలో హౌస్లో ఏదన్నా ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డాడా? ఇలాంటి వాడు పరిమళ నత్వాలే కాదమ్మా, ఉన్న మిగతా 8 అంటే నేటికి 9 మందిలో ఒక నత్వాన్ని పోతే 8 మంది కూడా దేనికి ఉపయోగపడలేదు. ఇంతకుముందు పెద్దలు తులసిరెడ్డి గారు ఉన్నారు, అనుభవజ్ఞులు, వారు కూడా ఎంపీగా చేశారు. ఈ 9 మంది రాష్ట్రంలో ఎక్కడైనా సరే రాజ్యసభ సభ్యులుగా ఉండి ఎంపీ ఫండ్స్ ద్వారా కానీ ఎక్కడైనా కానీ బస్ షెల్టర్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ వాటర్ ట్యాంక్స్లు కానీ రోడ్లు కానీ లేకపోతే ఇంకేదన్నా సామాజిక అవసరాలు కావాల్సిన సంక్షేమ కార్యక్రమం కానీ ఒక్కటి చేశారని శ్వేతపత్రం వదలమనమన్నమ్మా ఈ పార్టీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారికి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడటానికి, అతని కేసులు కప్పిపుచ్చుకోవడానికి, అతన్ని కాపాడటానికి వీళ్ళు కాపలాదారులు తప్ప ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మాత్రం వీళ్ళు లేరని తెలియజేస్తున్నానమ్మా. రైట్, ఎనలిస్ట్ తో కూడా మాట్లాడదాం. సత్యమూర్తి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం.